యా ఇంకొక క్వశ్చన్ సార్, సో మొన్న యుఎస్కి మోడీ వచ్చాడు, యుఎస్ కాంగ్రెస్లో స్పీచ్ ఇచ్చారు కదా ఆయన. సో 4 ఇయర్స్ బ్యాక్ యుఎస్ సారీ ఇండియా వాజ్ ఇన్ ద 5th పొజిషన్ ఎకనామికల్ స్టేట్ అని, బట్ ఇప్పుడు 10th లో ఉండింది, ఇప్పుడు 5th కి వచ్చిందని. సో ఇజ్ ఇట్ అంటే మోడీ వల్లనే వచ్చిందంటారా? అసలు హౌ, లైక్ ఎలా ఇంత డ్రాస్టిక్ చేంజ్? 5 to 10 to 5th జంప్ కొట్టేసింది కదా. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద మోడీ ప్లాన్స్ ఆయన స్ట్రాటజికల్? నో నో, మరి ఆ లెక్కన డాలర్ పడిపోయిందండి, దానికి ఏం చేయాలి? ఆర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ చాలా ఇబ్బందులు పడుతున్నాయి, ఇంపోర్ట్స్ చాలా చాలా డబ్బులు వేసి కొనుక్కుంటున్నాం. హూస్ ప్రాబ్లమ్ ఇస్ దాట్? ఇప్పుడు సరే, వెరీ గుడ్, ఓకే, 5 trillion అంటే 5th పొజిషన్లోకి వచ్చిందను, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? మరి మరి కోట్ల కోట్లు క్రైమ్ రేట్ ఎలా ఉంది? ఫైనాన్షియల్ క్రైమ్ రేట్ పోనీ, ఈ క్రైమ్ రేట్ వదిలేసేయండి, రెగ్యులర్ క్రైమ్ రేట్ వదిలేసేయండి, ఫైనాన్షియల్ క్రైమ్ రేట్ ఎలా ఉంది? ఎన్ని వేల కోట్లు దేశం దాటాయి, ఎంతమంది తప్పించి పారిపోయారు, పెద్ద పెద్ద నేరగాళ్ళు, రైట్? ఈక్వాలిటీ ఎక్కడుంది? నార్త్కి సౌత్కి ఈక్వాలిటీ ఎక్కడుంది? ఈస్ట్కి వెస్ట్కి ఈక్వాలిటీ ఎక్కడుంది, రైట్? ఎన్ని కంపెనీలు సొంత స్టేట్కి తీసుకుపోతున్నాడు, ఎన్ని కంపెనీలు నార్త్ ఈస్ట్కి సౌత్ ఇండియాకి పంపిస్తున్నాడు, రైట్? సో ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్నిటికంటే ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ఎవరు పంపిస్తున్నారు? రెమిటెన్సెస్ ఏ స్టేట్స్కి ఎక్కువ వస్తున్నాయి? ఫారెన్ రెమిటెన్సెస్ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఏ స్టేట్స్కి వస్తున్నాయి? ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ ఇతను చెప్పి ఇప్పుడు కాన్సిక్వెన్షియల్, ఇప్పుడు ఈరోజు చేసిన పని, ఈరోజు ఒక పని చేస్తే 5-10 ఏళ్ల తర్వాత దాని రిజల్ట్ కనిపిస్తుందండి. 1980స్లో ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే రిలీజ్ కొట్టాడో, ఏదంటే ఓపెన్ టు బిజినెస్, ఇండియా ఈజ్ ఓపెన్ టు బిజినెస్ అని చెప్పి లిబరలైజ్ చేశాడో ఎకానమీని, అప్పటి నుంచి పెరిగింది. సో ఆ లెక్కన ఈ క్రెడిట్ అంతా అతనికి దక్కాలి కదా. ఈ క్రెడిట్ ని దోచుకోవడానికి మాత్రం సిగ్గు లేకుండా ఊపుకుంటూ వస్తారు. మరి మిగతా నష్టాలన్నింటినీ కూడా క్రెడిట్లు తీసుకున్నప్పుడు డెబిట్లు కూడా తీసుకోవాలి కదా. హిందూ మత పిచ్చి పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. ఈ నార్త్ సౌత్ డివైడ్, ఇది ఇన్ఈక్వాలిటీ దారుణంగా పెరిగిపోయింది. పాపులేషన్ చండాలంగా తయారైంది, పాపులేషన్ డైనమిక్స్, గొడవలు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి, రక్తపాతాలు జరుగుతున్నాయి, ఇవన్నీ డెబిట్లు. మరి ఇవి కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇండియా 5th పొజిషన్లోకి వెళ్ళింది అనగానే నీ పెట్రోల్ ఏం తక్కువ పడలేదు, నీ కందిపప్పు తక్కువ పడలేదు, రైట్? నీ జీతాలు ఏం భారీగా ఏం పెరగలేదు. జీతాలు ఎంత పెరిగాయో ఖర్చులు అంతకంత పెరిగాయి. సో ఎఫెక్టివ్లీ యువర్ సేవింగ్స్ ఆర్ ద సేమ్, రైట్? జీతం పెరిగింది, ఈ సంవత్సరం బాగానే ఉంది అనుకోగానే అక్కడ బడ్జెట్ వచ్చి రాగానే ఇన్ఫ్లేషన్ దారుణంగా ఒక్కసారి స్టెప్ అప్ కొట్టేసింది, అయిపోయింది. దెన్ యు ఆర్ అగైన్ లెఫ్ట్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ, వాల్యూ ఆఫ్ మనీ, రైట్? రైట్ సార్. సో ఈ క్రెడిట్లు తీసుకునేటప్పుడు డెబిట్లు తీసుకునే ధైర్యం ఉండాలి, అది లేనప్పుడు మూసుకుని కూర్చోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ కాన్సిక్వెన్షియల్ దెన్ ఐ విల్ గివ్ ఇట్ టు మన్మోహన్ సింగ్. అతను లిబరలైజ్ చేయకపోతే ఇప్పటికీ కూడా మనం ఇంకా ఏంటి అల్లుకుంటూ కూర్చునేవాళ్ళం, బుట్టలు అల్లుకుంటూ కూర్చునేవాళ్ళం. హూ నోస్, మన్మోహన్ సింగ్ గారా, పివి నరసింహారావు గారా? ఐ థింక్ మన్మోహన్ సింగ్, వెన్ హీ వాజ్ అ ఫైనాన్షియల్ మినిస్టర్ హీ ప్రపోజ్ ది లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ. ఓకే, ఇట్ టుక్ చాలా టైం అనుకుంది, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక పర్టికులర్ భజన చేసుకుంటూ కూర్చుంటారు కదా, ఆ భజనలో భాగంగా ఇవ్వదలుచుకుంటే క్రెడిట్ ఆ చివరి వాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరైతే ఫస్ట్ ఎకానమీని ఓపెన్ చేశారో, రైట్? సో విత్తనాలు వేసిన లోకల్లో దాన్ని ఫ్రూట్ తినే లోకల్ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గపు పని ఏదైతే ఉందో, ఈ పిచ్చ ఏదైతే ఎక్కిచ్చారో, ఇది ఈ దరిద్రం నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఈ దిబ్బేసి కొత్తగా ప్రభుత్వం రాగానే చూసావా, కొత్త ప్రభుత్వం రాగానే మూర్ఖులు తయారయ్యారు మన దగ్గర, మూర్ఖులు చేసింది వీడు. అవునవును, ఇప్పుడున్న ప్రభుత్వం, రైట్? నిజం సార్, ఇది మాత్రం అసలు ఇది ఇన్ రీజన్ పిచ్చ మాత్రం మామూలుగా ఎక్కించలేదు నిజంగా. అయితే ఇది 10th క్లాస్ ఈ పాయింట్ మనం సేమ్ యుఎస్ ఎకానమీలో కూడా చూస్తుంటాం. ఎప్పుడైతే డెమోక్రాట్స్ వస్తారో దే ఆర్ ఆల్వేస్ ఇన్హెరిట్ బ్రోకెన్ ఎకానమీ. ఎందుకంటే అంతకుముందున్న రిపబ్లికన్స్ కొంప నాశనం చేసి ఉంటారు, బుర్ర తక్కువ పనులు, దిక్కుమాలిన ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ అన్ని ఉపయోగించి సర్వనాశనం చేసిన తర్వాత ఆ 5 ఏళ్ళని వాళ్ళని దించేసి డెమోక్రాట్లను తెచ్చుకుంటారు. డెమోక్రాట్స్ విల్ ఇన్హెరిట్ అ డిస్ట్రాయిడ్ ఎకానమీ. వాళ్ళు దాన్ని 5 ఏళ్ల పాటు, వాళ్ళ 4 ఏళ్ల పాటు దాన్ని నిలబెట్టుకోవడానికి నానా సంకలు నాగుతూ ఉంటారు. ఈ లోపుగా చూసావా, దీస్ గైస్ కెనాట్ ఈవెన్ హ్యాండిల్ ఎకానమీ అని చెప్పి రిపబ్లికన్స్ గారు మళ్ళీ వస్తారంటారు. సో దిస్ ఇస్ ద ట్రబుల్ అండి. ఈ అపోజిషన్, ఈ డెమోక్రసీలో ఉన్న మంచిది ప్రాబ్లమ్ రెండు ఇదే, రైట్? పీపుల్ కీప్ చేంజింగ్ అండ్ ఒకటి చేసిన తప్పు నెక్స్ట్ ప్రభుత్వం మీద పడి తీరది, వాడు హ్యాండిల్ చేసి తీరాలి.
రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. యా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి.